వైరల్ అవ్వడం అంటే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అంటే ఏం లేదమ్మా, ఒకే పోస్ట్ ని పదే పదే ఫార్వర్డ్ చేసి వరక్ట్ కలిగేలా చేయడం. అంతేనా? అంతే. అబల కాదు తబలా. నువ్వు ఎన్నన్నా చెప్పు బావా, మా చెల్లెలు బంగారం, మా చెల్లెలు ఆణిముత్యం. నీ బొందరా, నీ బొంద. అరే అదో ఆణిముత్యం, నువ్వు స్వాతిముత్యం. సరిపోయారు, సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా రెండు రెండు రకాలు. ఏమైంది బావా ఇప్పుడు? ఏంటా ఏమయ్యేది? ఎప్పుడు చూడు ఏదో ఒకటి మోగుతూనే ఉంటది. ఆడదంటే తబల, ఆడదంటే తబల, ఆడదంటే తబల. బావా అది తబలా కాదు, ఏదో ఒకటి అంటానే ఉంటాను. నార్మస్కాయ్ అది తబలే. అదేంటి బావా తబలేంటి? తబలా తబలు కాకపోతే ఎప్పుడు చెవుల దగ్గర తబల వాయించేట ఏదో ఒకటి మోగుతూనే ఉంటది. ఈ చెయ్యి అవునరా, అది తబలే కాదు సబల కూడా. అదేంటి బావా? తబలు అంటే సమానమైన బలం కలిగిన వాళ్ళు అనుకుంటా. జట్టు కొట్టేస్తుందిరా. ఓ నో, దోల తీరిసేస్తుంది అనుకుంటా. ఇచ్చికిచ్చి ఊకో బావు. ఆరిపోయే దీపం ఆగని సీరియల్. ఇలా చేద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం? ఈడావుడు ఏదో ఇతర గ్రహాల నుండి తిరిగి వచ్చినట్టున్నాడు. ఈయన కూడా వాడేద్దామా? చూద్దాం. చెప్పమ్మా. సార్ ఆర్బిఎన్ దీపానికి మీరే కదా సార్ డైరెక్టర్? నేనే. నీ బొందరా, నీ బొంద. అమ్మయ్యా సార్ ఎలాగో హీరోయిన్, హీరో మొత్తం కూడా చచ్చిపోయారు కదా సార్. అయితే సీరియల్ అయిపోయినట్టేనా? అప్పుడే అవదు, పోయిన వాళ్ళందరూ ఆత్మల రూపంలో మళ్ళీ వస్తారు. అంటే ఇంకో 3000 ఎపిసోడ్లు కన్ఫర్మ్ అన్నమాట. అంతేగా మరి ఈ లెక్కన ఈ దీపం ఇంకెప్పుడు కారుతు? ఏంటిడు పోయాడే ఆ బొక్కలయ్య. బుర్ర తక్కువ ఫ్రెండ్స్. ఈరోజు నాకు మెసేజ్ వచ్చిందిరా. ఆ మెసేజ్ రాగా నేను నా ఫోన్ స్విచ్ అయిపోయింది. అవునా? ఏం మెసేజ్ అది? అరే ఆ మెసేజ్ నాకు పంపించరా, మన ఫ్రెండ్స్ అంతకి పంపించి భయపెట్టేద్దాం. బుర్ర తక్కువ ఎదవలారు ఉంటూ క్షణం పంపిస్తాను. అరే ఫోన్ స్విచ్ అయిపోయిందిరా. వాక్ స్వాతంత్రం. ఎంత పని చేశాడు రాడు, ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు నాకు. ఏంట్రా అలా ఉన్నా? ఏముందిరా మన దేశంలో మనకి వాక్ స్వాతంత్రం ఉందన్నాడు, ఎక్కడుందిరా మనకి అసలు వాక్ స్వాతంత్రం? నీకు వాక్ స్వాతంత్రం లేకుండా చేసింది ఎవర్రా? ఎవడో చెప్పు, నా కొడుకు నిలబెడుతున్నాను. అరే మనకి వాక్ స్వాతంత్రం ఉంది అంటారు, అన్నారు కదా అని చెప్పేసి ఫోన్ లో గంటల గంటల ఫోన్ మాట్లాడుకుంటా ఉంటాను. నెల తిరిగేసరికి కంపెనీ వాడు బిల్లు చేతిలో పెట్టాడు ఎంత బారు. ఏంటి బాబా ఇంకోసారి? బిల్లు చేతిలో పెట్టాడు ఎంత బారు. వెరీ నాస్టీ కిడ్స్. వాక్ స్వాతంత్రం అనేది రాకుండా పోతుంది మన దేశంలో. నీ బొందరా, నీ బొంద. ఏ మా, ఏ హాయ్. ఈ రోజు ఒకటి బలి. భార్యా బాధితుల సంఘం.
రే మామా ఇదేదో భార్యాభర్తలు సంఘం అంటా ఏంటది రేపు ఎల్లుండ మీటింగ్ పెడుతున్నారంట ఆ మీటింగ్ లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు పేరు ఎన్రోల్ చేసుకోవాలంట నీ పేరు ఎన్రోల్ చేస్తా దేనికిరా నువ్వు భార్యాభర్తలు పోయి కదరా ఎవరు చెప్పాడు అందరం పిల్లలాగా అనుకున్నావండి మావిడ నేను గీసం గీతకూడదు ఆడదు అవునా ఎలా కాదు అరే మా ఏంటి ఎగ్జాక్ట్ గా నిన్న రాత్రి 10 గంటలకి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పరా ఫాస్ట్ గా ఎప్పుడు చేసినట్టే అంట్లు కడిగేసి పొయ్యి ఎదురు చేసి వెళ్ళి పడుకున్నా నీ పేరు స్పెషల్ పట్టాల్లో రిజిస్టర్ చేస్తా